పార్వతీపురం మన్యం జిల్లా కురుపం నియోజకవర్గంలోని తోటపల్లి ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని టీడీపీ నాయకురాలు శత్రుచర్ల పల్లవీరాజ్ డిమాండ్ చేశారు. సీమనాయుడు వలస జంక్షన్లో పాతకల్లికోట బాసంగి గ్రామాల నిర్వాసితులతో కలిసి నిరాహార దీక్ష చేపట్టారు. స్థానిక ప్రజాప్రతినిధులు వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. నాగవళి నదికి వరద వస్తే నిర్వాసితుల పరిస్థితి దారుణంగా ఉందని వారి సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీడియా మిత్రులందరికీ ముందుగా ధన్యవాదాలు. అయితే 2004లో బాసింగి కల్లికోట ప్రాంతాలన్నింటినీ ముక్కు ప్రాంతంగా గుర్తించారు. 2007లో ప్యాకేజ్ ప్రకటించారు. తర్వాత 2014లో పిత్రపాడు ప్రాంతానికి 33 ఎకరాలు ప్రకటించారు. అయితే 2017లో డీ పట్టాలు ఇచ్చారు కొంతమందికి. కొంతమందికి హౌసింగ్ గ్రాంట్స్ మంజూరు చేయలేదు. హౌసింగ్ గ్రాంట్స్ మంజూరు చేసినా బిల్లులు అయితే అవ్వలేదు హౌసింగ్ గ్రాంట్స్. అయితే 640 జియో ప్రకారంగా సబ్ కలెక్టర్ బాబా గారు ఉన్న టైంలో 355,000 ప్రకటించారు ప్రభుత్వం. తర్వాత పునరావాస కమిషనర్ గారు శ్రీధర్ గారు ఆధారంలో 180,000 మేము ఇవ్వగలమని చెప్పారు వాళ్ళు. సో వాళ్ళు మాట మార్చడం జరిగింది. పోలవరం వాళ్ళకి 5 లక్షలు ప్రకటించారు ప్రభుత్వం. కనీసం వీళ్ళకి 355,000 ప్రకటించాలి వాళ్ళు. ఆల్రెడీ వాళ్ళు చెప్పారు. తర్వాత వాళ్ళు మాట మార్చి మేము 180,000 మేము ఇవ్వగలము అని చెప్పారు. మేము చెప్పేది ఏంటంటే సిమెంట్ రేట్లు పెరిగాయి, ఇసుక రేట్లు పెరిగాయి, ఐరన్ రేట్లు పెరిగాయి, అన్నీ పెరిగాయి, ఈవెన్ లేబర్ ఛార్జెస్ పెరిగాయి. సో ఈ టైంలో వీళ్ళు ఎలా ఇల్లు కట్టుకుంటారు 180,000లో? తర్వాత డీ పట్టాలు ఇవ్వలేదు, పొలాలు నష్టపోయారు వాళ్ళకి. 18 భూములు పోయాయి వాళ్ళకి. తర్వాత 18 సంవత్సరాలు దాటిన వారికి ఉపాధి కల్పించారు. సురక్షిత ప్రాంతానికి వాళ్ళు తరలించి ఇప్పటికీ చాలామంది బాసంగిలో ముప్పు ప్రాంతంలో ఉన్నారు. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ రీసెంట్గా వరదలు వచ్చాయి. చిన్నపిల్లలు ముసలోళ్ళు ఒక పెద్ద ఆయన్ని తరలించడం జరిగింది సురక్షిత ప్రాంతానికి. విషసర్పాలు కీటకాలు వర్షాకాలం సో చాలా ఇబ్బంది పడ్డారు. మేమేం చెప్పేది ఏంటంటే నిర్వాసితులకి సురక్షిత ప్రాంతానికి మీరు తరలించండి, వాళ్ళకి ప్యాకేజ్ ఇవ్వండి. మీరు చెప్పినట్టుగా 355,000 మీరు ప్రకటించారు అది మీరు అందించండి. మేము కోరుకునేది వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఉపాధి కల్పించండి, చాలామంది పొలాలు నష్టపోయారు వాళ్ళకి భూములు ఇప్పించండి, హౌసింగ్ గ్రాంట్స్ ఇప్పించండి. చాలామంది హౌసింగ్ గ్రాంట్స్ వచ్చినా బిల్లులకు శాంక్షన్ అవ్వలేదు హౌసింగ్ బిల్స్. ఎస్పెషల్లీ హౌసింగ్ బిల్స్ శాంక్షన్ అవ్వలేదు చాలా ప్రాంతాల్లో. సో అది కూడా మీరు న్యాయం చేయాలి నేను కోరుకుంటున్నాను.